సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ఈ నెల 30న పోలింగ్ జరగనున్న 26వ వార్డు పాత బస్తీలో ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి తన అనుచరులతో నాయకులతో శనివారం ముమ్మర ప్రచారం చేపట్టారు. బ్యాలెట్ నియమాలు తీసుకుని ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఆసిమా సుల్తానా కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, నల్గొండ మున్సిపాలిటీని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 26వ వార్డు సమస్యలు పరిష్కారం కావాలని, అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ అభ్యర్థే గెలవాలన్నారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో పలువురు ఎంఐఎం కాంగ్రెస్ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించడానికి కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో ప్రసన్న కుమార్, అహ్మద్లతో పాటు వీరి అనుచరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, పూజిత శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, సయ్యద్ ఫిరోజ్, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, రంజిత, అఫ్రోజ్, కిషోర్ కుమార్, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని 26వ వార్డులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు 26వ వార్డులోని రెహమాన్ బాగ్ ఏరియా ప్రాంతంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకొని ముందుకు పోతున్నాయో, అదేవిధంగా ఏవైతే లబ్ధిదారులు సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ ఇంటింటికి వెళ్ళి కలిసి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి వివరించుకుంటూ వారు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ సైదిరెడ్డి గారు, అదేవిధంగా పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ గారు, అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ప్రచారం మేము ఉవ్వెత్తున తీసుకొని ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఆసిమా సుల్తానా గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా వారు అత్యధిక మేయర్తో గెలుస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, మా టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో మరొక వార్డు చేరబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఢిల్లీ కాంగ్రెస్ కౌన్సిలర్ నుండి, ఎంఐఎం కౌన్సిలర్ నుండి ఏ పనులు రూపాయి రాక ఏమి అభివృద్ధి చెందలేదు. ఎమ్మెల్యే గారు ఏనాకనే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దాదాపు 90 లక్షల రూపాయలు, మళ్ళీ సీఎం గారు నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు కేటాయించినారు. దాంట్లో అండగుడ్డ ఒక 80 లక్షల రూపాయలు మా వార్డుకు పెట్టి సమస్య లేని వార్డుగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గారికి కోరుతూ, ఎమ్మెల్యే గారు చెప్పంగానే ఈ వార్డుకు కేటాయించినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 26వ వార్డు నుంచి ఎమ్మెల్యే గారు ఒక ర్యాలీ ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేస్తారు. ఈ మన టీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు గెలుపు ఎప్పుడో ఖాయమైంది. ఎందుకంటే మనకు ఇక్కడ అభివృద్ధికి వెనుకబడి ఉన్న వార్డు ఇది. మనం గెలిచినప్పటి నుంచి కరోనా వచ్చి దురదృష్ట శాతం ఒక కౌన్సిలర్ చనిపోయినందుకు ఈ వార్డుకి నీళ్ళ సమస్య, మళ్ళీ చెక్క సమస్య అన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ బషీర్ భాయ్ అప్పటి నుంచి దానికి బషీర్ భాయ్ చూసుకొని ఆ చెత్త సమస్య, నీళ్ళ సమస్య అన్నీ తీర్చిండు. కౌన్సిలర్ కాకముందుకే ప్రతి ఒక్కరి బాధలలో అడుగేసిన వ్యక్తి బషీర్ గారు. ఈ అవకాశం బషీర్ గారికే వచ్చిందని మేమందరం వార్డు ప్రజలందరూ చాలా గర్వంగా ఆలోచిస్తుండ్రు. ఎందుకంటే నల్లగొండలో రాణి మెజార్టీ ఈ వార్డు నుంచి ఇచ్చి గెలిపిస్తారని అందరూ మాకు ఏ ఇంటికి పోయినా గడప గడపకు పోయినా అందరూ హామీలు ఇస్తుండ్రు, మేము గెలిపించుకుంటామంటారు. మా వంతు ప్రయత్నంగా నల్గొండలో అన్ని వార్డుల కన్నా ఎక్కువ మెజార్టీ ఈ వార్డు నుంచి వచ్చి అందరు కంట్రోల్ కన్నా ఎక్కువ మెజార్టీ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. వార్డు ప్రజలకి కోరుకున్నది ఒకటే, కారు గుర్తుకు ఓటేసి మీకు 30వ తారీఖు కారు గుర్తుకు ఓటేసి అద్దెకు 1వ నెంబర్ మీదనే ఉంది కారు గుర్తు.
కారు గుర్తుకి ఓటేసి గెలిపియాలని అందరిని కోరుకుంటున్నాము. మనకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అన్ని పథకాలు మన కౌన్సిలర్ నుండి మన అందరికి ఇప్పించడానికి మేమందరం కృషి చేస్తాము. ఈ వార్డుకి ఒక కోఆప్షన్ నెంబర్ ఉండరు, ఇప్పుడు వచ్చే కౌన్సిలర్ ఉంటారు. మనం అందరం కలిసి ఈ వార్డుకి మంచిగా డెవలప్ చేసుకుందాం. మీ అన్ని సమస్యలు తీర్చడానికి మేమందరం ఉన్నాం, ఎమ్మెల్యే గారితో సహా మేమందరం ఉన్నామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. 26వ వార్డు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ఆసిమా సుల్తానా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మేమందరం వాళ్ళకి ఆయనకి గెలిపించాలని, ఎందుకంటే కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఇంకా మన బషీర్ గారు ఎప్పటి నుంచో ఈ వార్డులో పనిచేస్తున్నారు. మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, స్పెషల్ ఫండ్ మా ఎమ్మెల్యే గారు స్పెషల్ ఫండ్ ఇచ్చి వాటిని చాలా డెవలప్మెంట్ చేసిండు. ఇంకా చేసేది ఉంది. మీ అమూల్యమైన ఓటు అసిమా సుల్తానాకి వేసి కారు గుర్తుకు వేసి గెలిపించాలని మళ్ళీ వచ్చేసి వార్డు అభ్యర్థి అసిమా సుల్తానా ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు కంచెల్ల భూపాలరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మందడి సైదిరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ 26వ వార్డు ప్రచార కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేయవలసినటువంటిది విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిక అనేటువంటిది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. ఇది ప్రభుత్వపరంగా అనేక ఫలాలు అనేటువంటిది ఇక్కడ ఓటర్ మహాశయులు అందుకోవటానికి ఈ ఉప ఎన్నిక అనేటువంటిది వచ్చింది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేయాల్సినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి అసిమా సుల్తానా వైఫా బషీరుద్దీన్ గారికి మీ అమూల్యమైనటువంటి కారు గుర్తుకి నెంబర్ 1 అనేటువంటిది బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి నెంబర్ 1 అనేటువంటిది కారు గుర్తుకి వేసి గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వి రమణకి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారైన జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మన దేశానికి గొప్పగా సేవలు అందించి తెలుగు ప్రజలకు గొప్ప కీర్తిని తీసుకువస్తారనే నమ్మకం ఉందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో 2 జర్నలిస్టులను కరోనా బలిగొన్నది. డిచ్పల్లి టీవీ 5 రిపోర్టర్ వేణుగోపాల్, దర్పల్లి సాక్షి రిపోర్టర్ శేఖర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వీరిద్దరూ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. వారం రోజుల క్రితం వీరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు పాటించారు. కానీ 2-3 రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. చివరకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల మృతి పట్ల తోటి జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల నివాసాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.